చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే ఈ రోజు అయితే క్రికెట్ అయితే మళ్ళీ ఆడుతున్నాం, కానీ ఇది వచ్చేసి వెరైటీ క్రికెట్. ఇప్పుడైతే మేమైతే ఐదుగురం అయితే ఆడుతున్నాము. ఇందులో వచ్చేసి ఎలా ఆడాలంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అట్లే లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్. అవునా మనం ఈ రోజు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ ఇంతవరకు ఎప్పుడు ఆడలేదు మీరు, కానీ చాలా కష్టం ఉంటుంది. మీరు ఇంతకుముందు ఆడారా? ఎప్పుడు ఆడలేదు. డైరెక్ట్ ఎప్పుడైనా ఫలితం? ఇప్పుడు దీంట్లో కండిషన్స్ ఏంటి ఏంటి చెప్పు. చూడండి ఇక్కడ మేమైతే ఫోర్ బార్డర్ అయితే కట్టాం కదా, అది అయితే గాలికి అయితే ఊసిపోయింది. చూడండి ఇది వచ్చేసి ఫోర్ బార్డర్, అది కూడా ఫోర్ బార్డర్. చూడండి సిక్స్ అంటే డైరెక్ట్ దాన్ని తాకితే సిక్స్, ఇది అవతల పడితే అవుట్. సేమ్ ఫస్ట్ లాగానే అన్ని అంటే ఇట్లా స్టెప్ క్యాచ్, వికెట్ అవుట్, ఇంకా డైరెక్ట్ క్యాచ్. వామ్మో ఇన్ అవుట్ లా త్రీ అవుట్స్. సర్వే కూడా కష్టం. ఇట్లా మరి ఓవర్స్ ఎన్ని పెట్టుకుందాం? ఓవర్స్ వచ్చేసి రెండు పెట్టుకుందాము. మంచికి త్రీ పెట్టుకుంటారా? ఓకే త్రీ ఓవర్స్ ఆడతారు అసలు ఫస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎప్పటిలాగానే వేస్తాం కదా టాస్, ఒకళ్ళు అంగి ఒకళ్ళైతే ఇలా పెడతారు. ఇప్పుడైతే మేమైతే అలానే చేస్తున్నా, నేనైతే అంగుతున్నాను. ఎవరికిరా? నాకు. మన వచ్చేది ఫోర్త్. ఇది నీకు. నేను ఫిఫ్త్. ఇది మా మమ్మీకి. నానమ్మ సెకండ్. ఇది సాయన్న. రింకు ఫస్ట్. బావ థర్డ్. నానమ్మ సెకండ్. మనం ఫోర్త్. నేను ఫిఫ్త్. ఓకే ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడైతే విషయం అయితే బౌలింగ్. ఓకే నేనైతే కీపింగ్ అయితే చేస్తాను. హెల్మెట్ రింకు. రింకు హెల్మెట్. ఓకే లెట్స్ స్టార్ట్ ది మ్యాచ్. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. రింకు నీకు ఫస్ట్ బాల్ వచ్చేస్తుంది. అబ్బా రింకు అయితే ఫోర్ కొట్టిండా? సిక్స్. సిక్స్. అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రింకు అయితే ఇలా సిక్స్ అయితే కొట్టాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో. నాకు కొట్టాసో కొట్టరాదో చూద్దాం. రైట్ సెకండ్ బాల్. సెకండ్ బాల్. కొంచెం అయితే వికెట్ పో రింకు. నీది ఆపుకున్నావా? ఓ ఫోర్త్ బాల్. విష్ణు మంచిగా ఎత్తాడు లెఫ్ట్ హ్యాండ్ తోడి. ఫిఫ్త్ బాల్. ఇప్పుడు ఫిఫ్త్ బాల్. ఫిఫ్త్ బాల్. లాస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్. నెక్స్ట్ నేనే తా. అబ్బా రింక్ అయితే కొట్టాడు. ప్రాక్టీస్ చేస్తారు కొంచెం. మనం నీదా బౌలింగ్? మనం ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. మరి ఎవరు కొడతాడు లెఫ్ట్ హ్యాండ్ తోడి? అబ్బా సూపర్ వేసిండు. అబ్బా రింక్ కూడా కొట్టాడు చాలా బాగా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే సెకండ్ బాల్ అయితే వేస్తున్నా. వైడ్. మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వైడ్ అయింది. ఇప్పుడైతే నేను సెకండ్ బాల్ అయితే మళ్ళీ వేస్తున్నా. మంచిగా వేస్తున్నారా మీరు లెఫ్ట్ హ్యాండ్ తోడి? రింకు కొట్టలేకపోతున్నావు. బాల్ తాకింది కదా నీకు రింకు. రింక్ అయితే టూ అవర్స్ కంప్లీట్ ఆడాడు. ఇప్పుడు సాయేస్తున్నాడు. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎటు శ్రేష్ తెలియదు. అబ్బా రింకు మళ్ళీ కొట్టాడు. అసలు రింకు లాగా మీరు ఆడతారా త్రీ ఓవర్స్? అసలు త్రీ ఓవర్స్ ఆడుతున్నాడంటే గ్రేట్. రింకు హెల్మెట్ లేకుంటే రింకు తలకు తాకేది, అందుకే హెల్మెట్ వాడాలి. కొంచెం అయితే బోల్డ్ అవ్వు రింకు.
ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఒకటే సిక్స్ రింకు ఓన్లీ సిక్స్ రన్స్ అయ్యాయి ఇప్పుడు ఫోర్ చేస్తా ఫిఫ్త్ బాల్ ఫోర్ చేస్తాడట ఇప్పుడు ఫోర్ అవుట్ రెండు దాకించుకున్నావు అంతే ఎట్లా దాకిందంటావు మరి నెక్స్ట్ ఎవరు లెఫ్ట్ హ్యాండ్ అసలు నీకు రైట్ హ్యాండ్ ఆడరాదు లెఫ్ట్ హ్యాండ్ ఆడతావా మరి ఇంకా టోప్ ఒకటి కొండవీటి దొంగ క్యాప్ ఒకటి క్యాప్ ఇచ్చేస్తున్నారు ఇంకో పెట్టేసుకో ఇప్పుడు రింకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు అరే రింకు ఘోరాయన అవుట్ చేసి సాయి గట్ల చేసావు నువ్వు ఇప్పుడు నేనైతే సాయనకి ఫస్ట్ బాల్ వేస్తున్నాను సాయి ఘోరంగా కొట్టాడు ఫోర్ పోలేదు పోలే సెకండ్ బాల్ సాయి కూడా కొట్టలేకపోతున్నాడు అవును రింకు అరే అరే రింకు బౌలింగ్ మస్తు ఎత్తాడు తాకలే నీకు రింకు వైడా రింకు వైడ్ వేస్తున్నావు నువ్వు పెద్ద వైడ్ వేసాడు రింకు మళ్ళీ ఫిఫ్త్ బాల్ అయ్యి గుడ్ బాల్ సిక్స్ బాల్ ఇప్పుడు ఫస్ట్ బాల్ సిక్స్ అయిందా బండ తాకిందా బండ తాకితే సిక్స్ సాయి కూడా సిక్స్ ఇప్పుడైతే మా మమ్మీ అయితే వేస్తుంది బాల్ చూడండి ఎలా వేస్తుందో రింకు జాగ్రత్తగా ఉండు ఎటు వేసే తెలియదు ఫస్ట్ టైం లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ అయ్యి కెమెరాకి వేస్తావా ఎంత అబు అబు బాగా వేసింది ఫోర్ బోలే వన్ రన్ అయింది సెకండ్ బాల్ అయ్యి అగో దాని తాకలే నాట్ ఫోర్ రన్స్ ఇస్తున్నావు నువ్వు బౌలింగ్ థర్డ్ బాల్ కొంచెం ఫోర్త్ బాల్ వేస్తున్నాను ఫోర్ బోలే ఇప్పుడైతే ఫిఫ్త్ బాల్ వేస్తున్నాను చూడు ఫోర్ ఓలే ఫోర్ ఓలే రన్స్ బాగా తీస్తాడు సాయి నా బౌలింగ్ లో లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ సాయి సెకండ్ ఓవర్ కంప్లీట్ అవుతున్నాయి అబ్బా అరే ఫోర్ గోడ తాకింది చూడండి ఇప్పుడైతే సాయి థర్డ్ ఓవర్ ఇప్పుడైతే సిక్స్ అయింది మా మమ్మీ వేసిన లాభాల్లో ఇప్పుడైతే మళ్ళీ నేను వేస్తున్నా ఓకే ఫస్ట్ బాల్ థర్డ్ ఓవర్ చూడండి ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయ్యాడు నీ 16నా 16 హైయెస్ట్ స్కోర్ నీదే అట్లా ఎందుకు అనుకుంటే కొడతారు కావచ్చు అంటే ఇప్పటి వరకు ఇప్పటివరకు మానదా మాను మానో నీకు ఫస్ట్ బాల్ బాల్ అయితే వైడ్ పోయే బాల్ నువ్వు చిన్నగా టచ్ చేసావు మనం రైట్ సెకండ్ బాల్ కొట్టలేదు బాల్ రెండు బాల్ వేస్ట్ చేసుకున్నావు మనం
ఇప్పుడు హెల్మెట్ లేవండి, మూతి కాలి ముక్కు కట్టి తక్కువ అంతేనా మనం వైడు వైడు విష్ణు బాల్ ఇంకా ఫిఫ్త్ బాలా ఫిఫ్త్ బాల్ జస్ట్ మిస్ ఏంది అనుకున్నాను అది అయితే ఓవర్ అయిపోయింది, ఇప్పుడు సాయిబాబా వస్తాడు. మనం నీ వన్ ఓవరు జీరో రన్స్ బాల్ అయితే అటు వెళ్ళింది, రింకు అయితే అటు వెళ్ళి చాలా కష్టపడి అయితే బాల్ తీసుకొచ్చాడు. నేనేస్తానా మనం జీరో రన్స్ అయినాయి, ఫస్ట్ ఓవర్ అయిపోయింది కానీ ఫస్ట్ బాల్ అబ్బా కొంచెం అయితే వికెట్ పోవు మనం. సెకండ్ బాల్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే 4 అయితే కొట్టాను, నాయితే 4 రన్స్. ఫోర్త్ బాల్ మనం వస్తుంది వైడ్, ఫోర్త్ బాల్ ఇంతమంది వైడ్ పోయిందిగా అవుట్, మనం అయితే అవుట్ అయ్యాడు. లాస్ట్ వికెట్ విష్ణు, లాస్ట్ నువ్వే బ్యాటింగ్ ఇక దూరం మరి విష్ణు అని కొడతాడో చూద్దాం. మనం అయితే మనని టోటల్ రన్స్ అన్ని ఓన్లీ 4 రన్స్ కొట్టాడు మనం అయితే. విష్ణు ఫస్ట్ బాల్ కొట్టలేకపోయాడు. అబ్బా సాయి క్యాచ్ మిస్ చేసినావు, నాకిందా 4 విష్ణు 4 కొట్టాడు. నెక్స్ట్ బాల్ ఓకే నాట్ అవుట్ అయితే ఫోర్త్ బాల్ వస్తుంది విష్ణు. విష్ణు వచ్చేసి 4 రన్స్ మాత్రమే చేశాడు. అంతే ఫ్రెండ్స్.